హైదరాబాద్ ను మరోసారి వరనుడు వణికించాడు. మూడు రోజుల కిందట కురిసిన భారీ వర్షం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండగా మరోసారి ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తోలి చౌకీ వద్ద వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బయోడైవర్సిటీ గచ్చిబోలు నుంచి మెహదీపట్నం వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తిస్తున్నారు. వరద ప్రభావంతో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలకు సహాయక బృందాలను పంపించారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది. వాన నీటితో రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. ఇక టూ వీలర్లపై వెళ్లేవారు నరకం చూస్తున్నారు. ఎక్కడ చూసినా రోడ్ల పక్కన మునిగిన కార్లే కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పరిస్థితే ఇప్పుడు మళ్లీ కనిపిస్తోంది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది. వాన నీటితో రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. ఇక టూ వీలర్లపై వెళ్లేవారు నరకం చూస్తున్నారు. ఎక్కడ చూసినా రోడ్ల పక్కన మునిగిన కార్లే కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పరిస్థితే ఇప్పుడు మళ్లీ కనిపిస్తోంది. రోడ్ల మీదే ఈత కొడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ ను మరోసారి వరనుడు వణికించాడు. మూడు రోజుల కిందట కురిసిన భారీ వర్షం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండగా మరోసారి ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తోలి చౌకీ వద్ద వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బయోడైవర్సిటీ గచ్చిబోలు నుంచి మెహదీపట్నం వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తిస్తున్నారు. వరద ప్రభావంతో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలకు సహాయక బృందాలను పంపించారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది. వాన నీటితో రోడ్లు చెరువులా మారిపోయాయి. ఇక టూ వీలర్లపై వెళ్లేవారు నరకం చూస్తున్నారు. ఎక్కడ చూసినా రోడ్ల పక్కన మునిగిన కార్లే కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పరిస్థితే ఇప్పుడు మళ్లీ కనిపిస్తోంది.
హైదరాబాద్ ను మరోసారి వరుణుడు వణికించాడు. మూడు రోజుల కిందట కురిసిన భారీ వర్షం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండగా మరోసారి ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోలీ చౌకి వద్ద వరద నీరు ఏర్పడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బయోడైవర్సిటీ గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తిస్తున్నారు. వరద ప్రభావంతో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలకు సహాయక బృందాలను పంపించారు. మేడిపల్లి ఉప్పల్ రహదారి కూడా ట్రాఫిక్ జామ్ అయింది. గంట నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు వస్తోంది. దీంతో హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల ప్రజలు భయం భయంతో బ్రతుకుతున్నారు. హైదరాబాద్ లో పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంతోష్, ఏదైతే అనుకున్నామో దానికి అనుగుణంగానే మొత్తానికి ఒక పరిస్థితి, అంటే ఏదైతే భారీగా వర్షం పడొద్దని అనుకున్నాం కానీ వర్షం మాత్రం తీవ్రంగా పెరుగుతుంది, క్రమేణా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ మొత్తం కూడా ఉరుములు మెరుపులతో ప్రస్తుతం భారీ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి. ట్రాఫిక్ నుంచి ఏదో రకంగా ప్రజలు ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా రోడ్ల వెంట ఎక్కడికక్కడ మోకాళ్ళ కంటే ఎక్కువ నీళ్లు అనేది చేరిపోయాయి. ఇప్పటికే చాలా మంది టూ వీలర్స్ అన్ని కూడా ఆగిపోతున్నాయి. రోడ్లపైనే వరదలో అటు వానలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే మూడు రోజుల వరకు ఇబ్బందులు పడినటువంటి జనానికి మళ్ళీ తిప్పలు తప్పేలా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే మళ్ళీ వరద నీరంతా కూడా చేరుకుంటుందని చెప్పి ఇప్పటికే సమాచారం కూడా అందుతుంది. గతంలో ఏదైతే కాలనీలోకి నీరు వచ్చాయో మళ్ళీ నీరు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది, అంటే గతంలో లాగా ఈసారి జరగకుండా కొన్ని జాగ్రత్తలు పడుతున్నారు. ఆ కాలనీలంతా కూడా ఒక గ్రూప్స్ ద్వారా వెంటనే అందరూ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోండి, లేదంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఉన్నటువంటి వాళ్ళు వెంటనే ఏదైతే ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ప్రధానంగా భారీ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని చెరువులు కూడా తెగిపోయే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సైతం సిద్ధమవుతున్నారు. ఏదైతే నాలుగు రోజుల క్రితం భారీగా ఏ విధంగానైతే వర్షం కురిసిందో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఉంది. దాంతో హైదరాబాద్ మొత్తం కూడా మళ్ళీ నీట మునుగుతున్నటువంటి అయితే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి ఏరియాస్ ఉన్నాయో ఈ ఏరియాస్ లో మాత్రం దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే టోలీ చౌకి ప్రతి చిన్నపాటి వర్షానికి కూడా పెద్ద ఎత్తున వర్షం మాత్రం ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ టోలీ చౌకి నుంచి కొంత వర్షాన్ని వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో వాహనాలన్నింటినీ కూడా డైవర్ట్ చేస్తున్నారు. మరో రూట్ నుంచి, అంటే గోల్కొండ మీదుగా నార్త్ నుంచి కొన్ని వాహనాలను బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇప్పుడు టోలీ చౌకిలో ట్రాఫిక్ జామ్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోపక్క ఇప్పటికే చాలా ఇళ్లలోకి నీరు చేరుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో చాలా చోట్ల పవర్ కూడా కట్ చేశారు. దాంతో చీకట్లోనే జనం అటు వర్షం, మరోవైపు ఇళ్లలోకి వస్తున్నటువంటి వరద, ఇంకోవైపు కరెంటు లేకపోవడం మాత్రం తీవ్ర ఇబ్బందులతోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. వర్షం మరింత పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదైతే 4 రోజుల క్రితం హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందో అదే పరిస్థితి మళ్ళీ వస్తుందనే ఒక టెన్షన్ లో కూడా హైదరాబాద్లు కనిపిస్తున్నారు. సంతోష్, అంటే సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి రాజు? అయితే ఒక రకంగా చెప్పాలంటే గతంతో పోలిస్తే కొంత మెరుగ్గానే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వర్షం భారీగా పెరగడంతో వాళ్ళు చేస్తున్నటువంటి సహాయక చర్యలు అనేటివి ఏం చేయాలనేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు ట్రాఫిక్ పోలీసులు అయితే ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నారు. కొంత ట్రాఫిక్ లేనటువంటి ఏరియాకు మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. బాగా ఎక్కడైతే వాటర్ లాగ్ అవుతుందో అక్కడ నుంచి కొంత వాటర్ అంటే నాలాల్లో చెత్తతో అవి వెళ్ళలేని చోట్ల దాన్ని మాత్రం క్లియర్ చేస్తూ పంపిస్తున్నారు. కానీ వరద పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చేసేటటువంటి సహాయక చర్యలు కానీ ఇప్పుడు చేసేటటువంటి పనులు కొంత ఉపశమనం కలిగించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే భారీగా వరద వస్తూనే ఉంది. అది డ్రైనేజీ కానీ ఇదంతా కూడా నిండి బయటికి పొంగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జుబ్లీల్స్ కావచ్చు, బంజారాహిల్స్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో భారీగా వరద వస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు అధికారులు కానీ జిహెచ్ఎంసీ కానీ చేయాల్సిందల్లా ఒకటే, ఎవరైతే సేఫ్ గా లేరో వాళ్ళని వెంటనే రక్షించాలి,
ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని ఇళ్లకు ఏదైతే శిథిలావస్థలో ఉన్నాయి వీటన్నిటిని కూడా కూల్ చేస్తామని చెప్పారు. సో అటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళను ముందుగా వేకెంట్ చేయించాలి, లేదంటే ఇప్పటికే ఆ ఇల్లంతా కూడా తడిచిపోయి ఉన్నాయి. ఈ రోజు వర్షం ఇది కంటిన్యూ అయితే మాత్రం ఆ ఇల్లు కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో వెంటనే వాళ్ళని ఖాళీ చేయించడం ఒకటి, దాంతో పాటు ఎక్కడైతే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయనేది కూడా గుర్తించి వెంటనే అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవసరమైతే బోట్స్ ద్వారా వెళ్లి వాళ్ళను రిస్కీ కూడా చేయాలి. మొత్తానికైతే ఇప్పటికి ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్స్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ప్రజలు కాలనీలో ఇబ్బందులు పడుతున్నారు అనేది మనకు క్లారిటీ పిక్చర్ కూడా వచ్చింది కాబట్టి జిహెచ్ఎంసి అధికారులు, దాంతో పాటు చెట్లు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. సో చెట్ల దగ్గర ఎవరు ఉండొద్దు, వాళ్ళు సైతం దూరంగా ఉండాలి. ఒకవేళ పడ్డటువంటి చెట్లను ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెంటనే తొలగించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనం వింటూనే ఉన్నాము, ఆ పిడుగులు ఉరుములు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగం ఎంతవరకు ఏం చేసినా కానీ కొంత అందరికీ సౌలభ్యంగా ఉండే పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే అందరినీ కాపాడే ప్రయత్నాలు కానీ అందరినీ రెస్క్యూ చేసే పరిస్థితులు లేవు కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు ముందుగా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఉండాలి. ఖచ్చితంగా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుని ముందు ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వరద పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే హిమయసాగర్ నుంచి కూడా మళ్ళీ నిన్న గేట్స్ క్లోజ్ చేశారు. వరద పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రెండు గేట్స్ ను ఓపెన్ కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే నాలాలకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, చెరువులకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సేఫ్ గా ఉన్నటువంటి ప్లేస్లకు వెళ్ళిపోవడం మంచిదని చెప్పి ఇప్పటికే జిహెచ్ఎంసి అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ రాజు.